రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్, జిల్లా పరిషత్ చైర్మన్ నేలకొండ అరుణ రాఘవరెడ్డి జిల్లా ప్రధాన ఆసుపత్రిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ నేలకొండ అరుణ రాఘవరెడ్డి బుధవారం రోజున జిల్లా ప్రధాన ఆసుపత్రిని సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనులను పర్యవేక్షించిన అనంతరం ఆమె మాట్లాడుతూ, వృద్ధుల కోసం నిర్మిస్తున్న యూనిట్, ఆక్సిజన్ జనరేటర్ బిల్డింగ్, లిఫ్ట్ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. దాంతోపాటు పేషెంట్ల కోసం ఐసోలేషన్ మరియు ఆక్సిజన్ ట్యాంక్ నిర్మాణాలను పూర్తి చేయాలని ఆదేశించారు. మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఆసుపత్రిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి నిధులు కేటాయిస్తున్నారని పేర్కొన్నారు. ఆమె వెంట సూపరింటెండెంట్ మురళీధర్రావు, ఆర్ఎం రఘు తదితరులున్నారు.